డెఫినెట్గా పిల్లో పొజిషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా సుపైన్ పొజిషన్ అంటే పడుకునే పొజిషన్లో ఆల్ ఓవర్ ద వరల్డ్లో ప్రాపర్గా పడుకునే వాళ్ళ కంట్రీ ఏదైనా ఉందంటే జపాన్ కానీ సౌత్ ఏషియన్ కంట్రీస్, ఎస్పెషల్లీ కొరియన్ కంట్రీస్ వాళ్ళు పడుకునే పోస్చరే పర్ఫెక్ట్ పోస్చర్. వాళ్ళు యాక్చువల్గా బల్లపరపు మీద కానీ లేకుంటే కింద పడుకోవడం కానీ మ్యాట్ వేసుకొని పిల్లోలాగా ఇంతే వాడతారు. మన దగ్గర పిల్లో సైజులే పెరిగిపోతుంటాయి. మీకు ఎంత కూడా ఎందుకు పెద్దగా పెట్టుకుంటున్నారంటే మీరు మళ్ళీ మొబైల్ చూడాలిగా నైట్ పడుకుంటప్పుడు. ఆ స్టేజెస్ పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీ పడుకునే పోస్చర్ కాస్త లెఫ్ట్ అయిపోతుంది. అంటే ఒక 15 డిగ్రీ యాంగిల్లో పడుకోవాల్సిన తల మీకు 35 to 45 డిగ్రీ యాంగిల్లో అది కంటిన్యూగా పడుకుంటూ ఉన్నట్లయితే బెడ్ మీద కనీసం మీరు 7 to 8 hours మీరు స్పెండ్ చేస్తారు. సో 7 to 8 hours మీకు డైలీ అది ఆ పొజిషన్ ఉంటుంది. ఏదైనా గుర్తుపెట్టుకోండి, 25 years to 40 years మధ్యలో మీకు మ్యాక్సిమం కంప్లైంట్స్ కనబడవు. ఎందుకంటే బాడీ రిస్టోర్ చేసుకోవడానికో లేకుంటే దాన్ని తట్టుకోవడానికి అది బాడీ సెట్ అవుతుంది. ఎందుకంటే మీ బాడీ 100 ఇయర్స్కి సర్వైవల్గా మ్యానుఫ్యాక్చర్ అయ్యి వచ్చింది. అది 40 ఏజెస్ వరకు మీకు పెద్ద లక్షణాలు చూపుతుంది. ఎప్పుడైతే 40 దాటుతుందో మీకు లక్షణాలు కనబడతాయి. ఆటోమేటిక్గా చాలా తేడాలు కనబడతాయి. 50 ఇయర్స్ వచ్చేసరికి ఎందుకు బతుకుతున్నావు అన్న లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు రికవర్ చేయాలన్నా డాక్టర్స్ దగ్గర ఉన్న ఆప్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో ముందు నుంచి కూడా పోస్చర్స్ కానీ పడుకునే విధానం కానీ ఏ చేయి మీద పడుకుంటున్నాం, చేయి మీద ఎక్కువసేపు మనం పోస్చర్ ఇది ఐ మీన్ బ్యాలెన్స్ చేస్తున్నామా, వెయిట్ వేస్తున్నామా, ఇది పడుకునేటప్పుడు కంఫర్ట్ జోన్లో ఉందా లేదా, అసలు ఒరిజినల్ పొజిషన్ ఏంటి, ఖచ్చితంగా డాక్టర్ని అడిగే ప్రయత్నం చేయండి. మీ అంతట మీరు పిల్లలు కొనటాలు, అది స్పాంజ్గా ఉంది లేకపోతే మెమరీ ఫోమ్ వాడాడు దానివల్ల మనకి ఏ ఇబ్బంది రాదు, లేదా హార్డ్గా వాడుతున్నాం అది భ్రమలో ఉండొద్దు, ఖచ్చితంగా డాక్టర్ ఎస్పెషల్లీ ఆర్థోపెడిషన్ కానీ ఫిజియోథెరపిస్ట్ వాళ్ళ సజెషన్స్ చాలా అవసరం. అండ్ రెగ్యులర్గా యోగా అనేది మ్యాండేటరీ అండి. ఓకే.